ట్రిపుల్ ఆర్కి ముందు చాలా రేడియంట్గా కనిపిస్తున్నారు మీరు, ఫుల్లీ కాన్ఫిడెంట్ అబౌట్ దీని ఇంపాక్ట్ ఎలా అనుకున్నారో ఎలా వెళ్తుందని చెప్పి తెలుసు సార్. ట్రిపుల్ ఆర్ కథ ఎలా మొదలైంది మీ దగ్గర? రాజమౌళి ఎప్పుడునండి సార్ సినిమా చేస్తూ ఉండగానే నెక్స్ట్ సినిమా కథ ఏం చేద్దాం, ఎవరితో చేద్దాం చెప్పరా అంటూ ఉంటానండి. ఎప్పుడూ చెప్పలేదండి. ఈ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే మల్టీస్టార్ చేద్దామండి అన్నాడు. ఊహించిన కాంబినేషన్ లేదండి, రజనీకాంత్ గారు కమల్ హాసన్ అండి, సూర్య కార్తీక్ అండి, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అండి, చిరంజీవి గారు రామ్ చరణ్ అండి, ఇట్లా రకరకాలు అన్నీ అనుకున్నానండి. ఫైనల్గా చెప్పాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అన్నాడండి. ముందు ఆర్టిస్ట్ పేరు చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే డెఫినెట్గా సూపర్ స్టార్స్ కావాలి, సూపర్ స్టార్ నేచురల్గా సూపర్ ఎగోస్ ఉంటాయి. అది ఒక ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాళ్ళని ఎక్కడ బిగినింగ్ రోజు ఎలా ఉందో ఎండింగ్ రోజు కూడా అదే మెయింటైన్ చేయాలంటే అన్లెస్ హ్యాస్ ఎ పర్సనల్ ఈక్వేషన్ విత్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ వాట్ హీ కమాండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఉంటే తప్ప ఈ కాంట్ వెయిట్. సో న్యాచురల్గా రామ్ చరణ్తో మంచి సినిమా మగదీర్ తీశాడు, ఎన్టీఆర్తో తన ఎన్టీఆర్తో కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇద్దరితో మంచి ర్యాపం ఉంది. మోర్ దాన్ దట్ దే దెమ్సెల్ఫ్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, పబ్లిక్ తెలియదు ఆ సంగతి అండి. అవును తెలియదు సార్, ఈ మొన్న మొన్న తెలిసింది. అవునండి, అది చెప్పేదానికి తెలియదు పబ్లిక్ అండి, బట్ ఆబ్వియస్లీ హీ నోస్ అండి సార్. సో అది దట్స్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. మల్టీ స్టార్ చేయాలంటే ముందు వాటిలో సైలింగ్ స్మూత్గా ఉంటుంది నాకు అని చెప్పి దే ఆర్ ద టూ గైడ్స్ అని చెప్పండి, దాని మీద స్టార్ట్ అయింది అనమాట. బిగినింగ్లో ఇంకో కండిషన్ ఏం పెట్టుకున్నామంటే కొలతలతో కథ రాయొద్దు. మీరు చూసే ఉంటారు లేదా కానీ రాఘవేంద్రరావు గారిది ఇద్దరు దొంగలు అనుకుంటారండి, కృష్ణ గారు సోమబాబు చేశారు, దాంట్లో కరెక్ట్గా వాళ్ళ అసోసియేషన్ చెప్పేవారండి. 80 దగ్గర అడుగు రెండు ఫ్రేములు అంటే ఇక్కడ కూడా అడుగు రెండు ఫ్రేములే, అక్కడ రెండు పంచులు అంటే ఇక్కడ రెండు పంచులు అండి. అలా ఉండేది సార్? అలాగే తీసారు. ఇప్పుడు చూస్తే కొంచెం అది నవలాట కింద ఉంటుందండి. అవును అవును సార్. సో ఫస్ట్ పార్ట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు కీప్ ద ఫ్యాక్టర్ దట్ దే ఆర్ సూపర్ స్టార్స్, వాళ్ళ తాలూకు ఇమేజ్ అక్కడ దెబ్బతిని కూడా వాళ్ళ దగ్గర దాన్ని ఎన్హాన్స్ చేసి ఉండాలి. అలాగే అని చెప్పండి ప్రతిసారి కూడా అతను ఏదో అంటే కౌంటర్ అనాలి, అసలు మా ఫార్ములా తీసేద్దాం, లెట్ ద స్టోరీ డామినేట్, ద స్టోరీ షుడ్ బి సో గుడ్ దే మస్ట్ బికమ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అదవుతుంది కదా. అవును, వాళ్ళతో వాళ్ళ కోసం స్టోరీ రాస్తున్నాం, వాళ్ళ చుట్టూ స్టోరీ రాస్తున్నాం, అట్ ది సేమ్ టైం ద స్టోరీ షుడ్ బి సో గుడ్ వాళ్ళ దాంట్లో పాత్రలు దాంట్లో వదిలిపోవాలి తప్ప వాళ్ళు విడిగా కనిపించకూడదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించిందండి. అంటే లైక్ ఎలాగనిపించింది అంటే, సో ప్రతిసారి ఐ యూస్ టు వండర్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అంటే ముందు ఈ బిల్డప్ మామూలుగా రజనీకాంత్ గారు స్క్రీన్కి వచ్చారనుకోండి, సూపర్ స్టార్ ఎస్యూపిఆర్ ఎస్ అక్షర్ పడతాయి కదండి, మ్యూజిక్ పడింది, అవి లేవండి. యాక్చువల్గా హీరో కాస్ట్ ఎలివేషన్ అంతా ఉందో దాంట్లోనూ, బట్ అది లేదన్నమాట అండి. నాకు సినిమా చూసి ప్రతిసారి ఏమనిపించిందంటే వీళ్ళు సూపర్ స్టార్సే కదా, ఏంటి ఇట్లా ఉన్నా దీంట్లో వదిలిపోయారు ఏంటంటే నాకు ఒక విజన్ కనిపిస్తూ ఉండేదండి. చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్ పక్కన ఉన్నాడు అనుకోండి, వాట్ విల్ హిస్ బిహేవియర్? తండ్రి పట్ల గౌరవం, వినయం, సార్ దట్ ది సేమ్ టైమ్ ఫాదర్ నోస్ దట్ ఈస్ సూపర్ స్టార్, హీ హిమ్సెల్ఫ్ ఈస్ దట్ ఈస్ సూపర్ స్టార్. అలా ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు పక్కన ఉన్నారనుకోండి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? దట్స్ ద సేమ్ బాడీ లాంగ్వేజ్ ఐ హావ్ సీన్ ఇన్ ద మూవీ. దానికి నాకు అనిపించిందండి, ఐ నెవర్ టాక్ టు దెమ్. సినిమా చూసిన తర్వాత దట్స్ ద రెస్పెక్ట్ ద గివ్ టు ద స్టోరీ, మేబీ ఇండైరెక్ట్గా ద కాన్ఫిడెన్స్ ఆర్ ట్రస్ట్ ద కెప్టెన్ ద డైరెక్టర్ రెస్పెక్ట్ అనండి, ద ట్రస్ట్ ద కెప్టెన్ ద డైరెక్టర్ ఎస్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఎక్కడ తేడా చేయడం, వీ కెన్ ట్రస్ట్ హిమ్. సో ఐ కుడ్ సీ ఇట్ త్రూ అవుట్ ద మూవీ అండ్ బిగినింగ్ టు ఎండ్. సార్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను ఏమి అనుకోకపోతే, మీరు ప్రమోషన్స్లో ఎందుకు సార్ కనిపించట్లేదు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మూలమే కథ, మీరు కనిపించట్లేదు అనే ఒక విషయం చిన్న అంటే వివాదం అని కాదు కానీ దాంట్లో పెద్ద వివాదం విషయం కూడా లేదండి సార్. ప్రెసిడెంట్ కెనడీ, అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ గారు ఒక సేయింగ్ చేశారండి, చెప్పారు, నాకు చాలా ఇష్టమైన సేయింగ్ అంటది, థింక్ నాట్ వాట్ ద నేషన్ హ్యాస్ డన్ టు యూ, థింక్ వాట్ యూ కెన్ డూ టు ద నేషన్.
దేశం నీకేం చేసిన ఎప్పుడు అనుకోవద్దు, దేశాన్ని నువ్వేం చేసావు. ఈ సినిమా కథ రాసినందుకు దే పెయిడ్ మీ మనీ, ఐఎమ్ గెటింగ్ ఫేమ్. దీన్ని నేనేం చేయాలని ఆలోచించాలి తప్ప దాంట్లో ప్రమోషన్ కనిపించానా లేదా అన్నది సెకండరీ ఫ్యాక్టర్ అండి. మీకు ఇంకో సామ్యం చెప్తాను, ఒక బిల్డర్ ఒక ఇల్లు కడతాడండి. ఇల్లు కట్టేటప్పుడు సెలెక్ట్ ద బెస్ట్ పెయింటర్, బెస్ట్ మ్యాసనరీ, బెస్ట్ వుడ్ వర్క్, అన్నీ బెస్ట్ తెలుసుకుంటాడండి. కానీ అమ్మేటప్పుడు పలానా వాడు కట్టాడండి పలానా చేస్తే చెప్పడు కదా, మొత్తం ఇల్లు చూపిస్తాడండి, అంతే కదండి. సో సినిమా తయారు చేయడం ఒక పద్ధతి అండి, ఒక ఫేజ్ అండి. ఆ ఫేజ్లో ప్రతి ఈ స్టెప్లో నేను ఉన్నానండి. అంటే కథ అనుకున్న దగ్గర నుంచి, అఫ్కోర్స్ కథ నా దగ్గర స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఆర్టిస్టులు ఎలా అనుకుంటున్నావు, ఏ చిన్న చిన్న సలహాలండి, ఆ తర్వాత ఏదైనా సెట్ ఇంపార్టెంట్ సీన్స్ అంటే తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా తోస్తే చెప్పేవాడు, రష్ ఎప్పుడప్పుడు చూపించాడండి, ఎటు కూడా చూపించి ఏమైనా సలహాలు అడుగుతాడని ఏమైనా చెప్తారని చెప్పని ఫైనల్ కాపీ వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. వెన్స్ ద ప్రోడక్ట్ ఈస్ దేర్ దట్ ద మార్కెటింగ్ స్టెప్స్ ఇన్ ద మార్కెటింగ్ టీమ్ థింగ్స్ దట్ మై ప్రెజెన్స్ వుడ్ హెల్ప్ ఇన్ ద మార్కెటింగ్ డెఫినెట్లీ వుడ్ హావ్ ఆస్క్డ్ మీ. రైట్ రైట్ రైట్. అంత తప్పించి దాంట్లో ఇంకేమి సబ్టెక్స్ట్లు ఏమి లేవండి దాంట్లోనండి, అంత ఏం లేవు. కానీ అంటే ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి సార్, మీ అబ్బాయికి మీరు సినిమా కథ రాయడానికి బయట కథ రాయడానికి వ్యత్యాసం ఉందా, రెండు మీకు జస్ట్ మీ క్రాఫ్ట్ మీరు బయట పెడుతున్నారంటారా సార్? అంటే బయట వాళ్ళు తిట్టుకోవడానికి ఉంటుందండి, నేను తిట్టుకోవడానికి ఉంటుంది, అదొకటే తేడా అండి. ఓకే ఓకే సార్, ఎలా సార్? చిన్న ఉదాహరణ కూడా ఇస్తే మేము ఇంకా సంతోషపడతాం. ఐ కాంట్ యూస్ కస్ వర్డ్స్ సార్. రైట్ రైట్. బయట వాళ్ళని తిట్టుకోవచ్చా సార్? మీకు తెలుసు యూజువల్గా ఏం తిట్లు వస్తాయో తెలుసు కదా, నోట్ ఉంటాను, దాంట్లో నేనే ఉంటాను. అర్థమైంది సార్, అర్థమైంది. అంటే టఫ్ టాస్క్ మాస్టర్ కదా సార్ రాజమౌళి గారు, అంటే మోర్ అండ్ మోర్ వి హియర్ అబౌట్ హిమ్, ఆయన పర్ఫెక్షన్ కి ఆయన కదండి. ఇట్స్ నాట్ టఫ్ అండి. టఫ్ ఎప్పుడు అవుతుంది అంటేనండి, ఒక అన్డైజెస్టబుల్ ఐటమ్ ఇచ్చి దాని కలర్ పెట్టమన్నాడు అనుకోండి, ద మ్యాటర్ బికమ్స్ టఫ్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కథ మీద ఎంతో మీకు ఐడియా ఉంది కదా, అల్లు సీతారామరాజు కుమ్రభీం జీవితాల మీద ఆధారపడి తీసినటువంటి కథ. దీంట్లో అర్జెంట్ ఆ దేవేంద్ర ప్రత్యక్ష అయ్యండి నాన్నగారు అని చెప్పి అన్నాడు అనుకోండి, అలాంటి కలిసి అది అడిగాడు అనుకోండి, దట్ బికమ్స్ ఎ టఫ్ జాబ్. అదే అవును, నీకు అర్థమవుతుందండి. అర్థమైంది సార్. అంటే అలా లాజిక్కి లేదు పరిధికి అందని విషయం చెప్తే కొన్ని చోట్ల అట్లాంటివి, అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ నేమ్, కొన్ని కొన్నిసార్లు అట్లాంటివి అడుగుతూ ఉంటానంటండి. అవి అసలు ఎట్టి పరిస్థితులు అవి పుస్తకం అండి, అదనేది ఎట్లాంటిది అంటే అండి, ఫీలింగ్ లేపే క్రాస్ వర్డ్ అండి. ఒకసారి ఆన్సర్ కొంచెం ఇబ్బంది పెడద్ది, బట్ ఆన్సర్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు క్రాక్ యువర్ మైండ్, అంతేనండి. ఆ టఫ్నెస్ తప్ప క్రాస్ వర్డ్ పజిల్ ఫిల్అప్ చేస్తే వచ్చి ఏ టఫ్నెస్ ఫీల్ అవుతామో ఆ టఫ్నెస్ సంబంధించి ఎప్పుడు ఫీల్ అవునండి. బట్ అలా చూసుకుంటే సార్, బాహుబలి పూర్తి ఫ్యాంటసీ, ఫ్యాంటసీలో ఏముంది అక్కడ? ఫ్యాంటసీ ఇన్ ది సెన్స్ టోటల్లీ క్రియేటెడ్, క్రియేటెడ్, ఐ మీన్ ఫ్యాంటసీ అంటే నాట్ సూపర్ నేచురల్ థింగ్, ఓకే, బట్ నాట్ సూపర్ కాల్ ఫిక్షన్. కాబట్టి ఆ ఫిక్షన్ లో మీరు జలపాతాల్లోంచి పాలు ప్రవహించినా ఎవరు ప్రశ్నించరు, కానీ ఇక్కడ ఒక వాస్తవ క్యారెక్టర్లు, అది కూడా దేశభక్తి అనే ఒక సజీవ ఎమోషన్ ని మీరు ఎలా కలిపారు సార్ కథలో? ఇది యదార్థం అనుకోవాలా, కాల్పనిక యదార్థం అనుకోవాలా? మన సినిమా చూడడానికి వచ్చేవాళ్ళే మనకు కొంచెం బుర్ర ఇంట్లో పెట్టి సగటు ప్రవేశపడండి, బుర్రలు పక్కన పెట్టి హీ కమ్స్ టు గెట్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ. రైట్. అది నవ్వు అనివ్వండి, ఎమోషన్ అవ్వనివ్వండి, ఒక అందమైన పాట అవ్వనివ్వండి, ఇంకోటి రొమాన్స్ అవ్వనివ్వండి, గాట్స్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ. మనం ఎప్పుడు కూడా సినిమాకి వచ్చేప్పుడు అండి, ప్రస్తుతం మన సపోజ్ గాంధీ గారు ఉన్నారండి, వీనో గాంధీ గారు హ్యాస్ హిస్ ఓన్ సెట్ బ్యాక్స్, బట్ సినిమాలో మనం వాంట్ టు సీ హిమ్ లార్జర్ దాన్ లైఫ్. అవును అవును, అంతే కదండి. అవును సార్. బట్ వీనో అల్లూరి సీతారామరాజు గారు, కౌమరభీమ్ గారు, వీనో వాట్ దే ఆర్, బట్ అది చూడటానికి మన ఇష్టమైన స్క్రీన్ మీద అండి. ఒక దెబ్బ కొడితే వంద మంది ఎగిరిపోవాలి అని చూస్తాం, అన్ని చూడాలి చూడాలని కొలుగుతూనే వస్తాం, అది సాటిస్ఫై చేయాలండి. అవును. ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసేదాన్ని, అలాంటి ఆయన గొప్ప ఆయన దేశం కోసం త్యాగం చేశారు, అది ఇన్స్పిరేషన్ మనం కూడా తీసుకోవాలి, దేశం కోసం మనం కూడా ఏదో చేయాలి అనేటువంటి ఒక రైట్ సార్, దేశభక్తి రగిల్చాలి ప్రజల్లో రండి. మన సినిమా ఎంతో కొంత సినిమా చూసేవాడిని వాళ్ళ తాలూకు మనసు ఎలివేట్ చేయాలండి. రైట్. అది ఏ యాంగిల్ ఉండండి, ఒక త్యాగం అనవ్వండి, ఒక ప్రేమ అనవ్వండి, దేశభక్తం అనవ్వండి, అంతే తప్ప అండి చెడగొట్టే సినిమా ఎట్టి పర్సెంట్ కాకూడదండి. అది దట్ వీ బిలీవ్ 100% బిలీవ్డ్. బట్ సార్, వైల్ క్రియేటింగ్ ద క్యారెక్టర్స్, ప్లీజ్ కంటిన్యూ టు, పర్లేదు, వైల్ క్రియేట్ ఈ పాత్రని సృష్టిస్తున్నప్పుడు
వీళ్ళు నిజంగా ఇలా ఉండుంటారని రీసెర్చ్ చేసి వీళ్ళ వీళ్ళ హావభావాలు, వీళ్ళ నడవడికలు, వాళ్ళ కోసం రాసిన కొమరం పాట రీసెర్చ్ చేయడానికి దేర్ ఇస్ నో మ్యాటర్ ఆన్ దెమ్ అవైలబుల్ రైట్. ఎస్పెషల్ ఇంకా అల్లూరి సీతారామరాజు గారి మీద కొంచెం తప్ప కొమరం భీం చాలా స్కాంటీగా ఉంటుందండి. అవును అవును చాలా స్కాంటీగా ఉంటుంది. అది అది మనకు అక్కర్లేదండి. బట్ కొమరం భీం అన్న పేరులోనే ఒక సౌండ్ ఉందండి. చరిత్ర తెలియని వారు కూడా ఈ నైజాంలో నైజాం తాలూకు దొరాగత ఎదురుగా పోరాడిన యువతుడు ఒక వీరుడని ఉందండి. ఆ ఇమేజ్ని ఇంకో మన రెట్లు పెంచాలి మనం అండి. అవును అవును సార్. ఇప్పుడు సీతారామరాజు గారు గారు యాక్చువల్ స్టోరీ తీసుకుంటే ఏముంటుందండి, ఆయన పితూరి చేశారండి. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండు తుపాకులు పట్టుకొచ్చి ఇంకో సిగరెట్ ప్యాకెట్ తుపాకులు పట్టుకొచ్చారండి, 20 బుల్లెట్లు తీసుకెళ్లారండి ఆయన. అంత మించి లేదండి, అది లేదు కానీ దట్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి. అవును బట్ చూపిస్తే బాగోదు అది మన మనసులో. ఏదైతే ఆల్రెడీ కృష్ణ గారు మనకు ఇమేజ్ పెట్టారండి, అవును దాని దాటి ఉండాలండి, లేకపోతే ఆ టచ్ చేయకూడదండి క్యారెక్టర్ని. సో భావితరాల వాళ్ళకి ఎస్పెషల్లీ యూత్ కానీ ఇట్లాంటి ఇట్లాంటి మహానుభావులు త్యాగాలు చేశారు, చేసి ఉన్నారు. మనం కూడా మన దేశం నివేదన మనం చేయాలి అన్న ఎంతో కొంత ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలం, చేయాలి, చేసాము. నేను మూడు నమ్ముతాను నేనండి.